दीपेन साध्यते दीपो उदय दीपं नमोस्तु ते साध्यं त्रिवर्ति सैंगलं दीपं त्रैलोक्यतिमिरापः यस्वने पुंडरीकाक्षौ सदाज्ञाभ्यन्तरश्रुतिः केशवाय स्वाहा नारायणाय स्वाहा ध्रुवं विश्वमिदं जगतो ध्रुवाः पर्वता इमे ध्रुवो राजा विशामयौ अधरे सन्तोषत्रव इंद्र इव वृत्र क्षेत्राणि तस्मै देवा अधिप्रमन्न अयं च ब्रह्मणस्पतिः अयं मुहूर्तस्तु मुहूर्तो सुमुहूर्तकाले सूर्यादीनान्नमानां ग्रहाणाम् आनुकूल्य फलसिद्धिरस्तु థర్టీ ఫస్ట్ ఆగస్ట్ కి 49 వస్తాయి అంటే మొత్తం 50 అవుతుంది ఇయర్ అండి కానీ వచ్చారు 55 ఉంటుంది ఈరోజు ఓకేనమ్మా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వరులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యాబినెట్లో రవాణా శాఖ మంత్రిగా నన్ను నియమించినందుకు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్సమాంజలు తెలియజేసుకున్నాను ఈరోజు ఛార్జీ తీసుకున్న సందర్భంగా ఈరోజు ఇప్పుడే పూజ చేసి ఇప్పుడే ఛార్జ్ తీసుకోవడం జరిగింది ప్రధానంగా ఈ రాష్ట్రంలో దాదాపు 11,271 బస్సెస్ ఫ్లీట్ నడుస్తూ ఉంటే దాదాపు 998 బస్సుల్ని కొత్తగా హైర్ తీసుకుని తద్వారా ప్రయాణికులకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా వారి సౌకర్యాలని అదేవిధంగా వారి ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని 998 బస్సుల్ని నూతనంగా మేము తీసుకుంటున్నాం తద్వారా మెరుగైన సౌకర్యాలు ప్రజలకు కల్పించాలన్నదే మా యొక్క ధ్యేయంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా కొత్తగా 100 ఎలక్ట్రిక్ బస్సుల్ని ఇప్పటికే మేము ఆర్టీసీ తరఫున ప్రభుత్వం తరఫున తీసుకోవడం జరిగింది ఎలక్ట్రిక్ బస్సులు దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తిరుమలలో ఏ విధమైనటువంటి పొల్యూషన్ లేకుండా ఆ పవిత్రతను కాపాడాలన్న లక్ష్యంతో ఎలక్ట్రికల్ బస్సులను తీసుకోవడం జరిగింది దాంట్లో తొలి బస్సు మే 15 యాక్చువల్గా ఏప్రిల్ 30 రావాల్సి ఉన్నప్పుడు కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతుంది మే 15 తిరుమలకి ఫస్ట్ బస్సు చేరుకోబోతుంది గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క అనుమతితో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క చేతుల మీదుగా
ఆ బస్సుని శ్రీవారి సన్నిధిలో ఉంచడం జరుగుతుంది ముఖ్యమంత్రితో మాట్లాడిన తర్వాత ఆ డేట్ మీకు అనౌన్స్ చేస్తాను తెలుసుకున్నాను అదే విధంగా 380 కోట్లతో కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రోడ్ సేఫ్టీ మెజర్స్ ప్రకారం కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది పోలీస్ అంతరం గాని అదే విధంగా హెల్త్ గాని అందరూ కలిసి ఈ రోడ్ సేఫ్టీ మీద కొన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవన్నీ కూడా తొందరలోనే మొదలుపెట్టి ఈ యొక్క ప్రయాణికుల భద్రత గురించి గాని వాళ్ళ యొక్క సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది అదే విధంగా ఈ రోజు డీజిల్ ప్రైస్ పెరగడం వల్ల ఆర్టీసీ యొక్క కష్టాలు మరింత ఎక్కువయ్యాయి అధికారితో మాట్లాడి వారందరితో కూడా రివ్యూ చేసిన తర్వాత సాధ్యమైనంత వేరే మేరకు ఈ యొక్క ఆర్టీసీకి భారం పడకుండా ఏ విధంగా చేసుకోవాలని ఆలోచన తప్పనిసరిగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది ఈరోజు భారతదేశంలోనే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న చర్య భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్న విధంగా ఆర్టీసీని ప్రభుత్వపరం చేసి దాదాపు 55,000 కుటుంబాలకి వెలుగులు నింపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా ఈ చర్య తీసుకోలేదు కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే ఆ విధంగా ఆర్టీసీ కార్మికులను ఆదుకున్నాం అదే విధంగా వారి కుటుంబ సభ్యుల్ని ఈవేళ వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపాం ఆర్టీసీని అన్ని రకాలకు కూడా ప్రోత్సహించి దాన్ని లాభాల బాటలో పడిచిన ఏ విధమైన చర్య తీసుకోవాలో అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా ఈ ఆటోలు కానీ ట్రాక్టర్లు కానీ ఇటువంటి చిన్న చిన్న స్వయం ఉపాధి కోసం వాళ్ళతో నడుపుతున్నటువంటి సామాన్యులపై ఏ విధమైనటువంటి భారం పడకుండా వాళ్ళందరినీ కూడా అధికారులతో చెప్పి ఫ్రెండ్లీ పోలీసుగా వాళ్ళందరూ కూడా ఏ విధమైన హార్ష్గా ప్రవర్తించకుండా వాళ్ళందరినీ కూడా ప్రోత్సాహం జరుగుతుంది ఎవరికి ఏ విధమైన బలవంత వసూలు కానీ ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఈవేళ ప్రభుత్వం అదేవిధంగా ఆటో డ్రైవర్లందరూ కూడా సహాయ సహకారాలు అందించే విధంగా మేము చర్య తీసుకోవడం జరుగుతుంది ఇప్పటికే ఆటో మిత్ర ద్వారా ఓన్గా ఆటోలు ఉండి వాళ్ళందరూ కూడా ఈవేళ సంవత్సరానికి 10,000 రూపాయలు చెప్పిన వాళ్ళందరినీ కూడా మేము ఆదుకుంటున్నాం అదేవిధంగా భవిష్యత్తులో కూడా మరిన్ని మెరుగైన సేవలు చేసి వాళ్ళందరి యొక్క మన్ననాలు పొందాలన్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం ఆటో మిత్రులు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారికి అపారమైనటువంటి అభిమానం అందుకనే వాళ్ళని ఎంతో కొంత అందుకోవాలన్న లక్ష్యంతో ఈరోజు ఆటో మిత్రులను ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఆటో ఓనర్కి తన స్వయం ఉపాధి కోసం ఆటో నడుపుకున్న వాళ్ళ ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగు నింపడానికి 10,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆదుకుంటున్నాం ఆ విధంగా ఈవేళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా తొందరలోనే ఒక రివ్యూ ఏర్పాటు చేసుకుని ఏ చర్యలు తీసుకోవాలన్నది మాట్లాడి తొందరలోనే మీకు అందరికీ తెలియపరుస్తాం తెలుసుకున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్